హలో హాయ్ నమస్తే వెల్కమ్ టు హ్యాష్ యూ రాజధాని భూముల ఆక్రమణ విషయంలో సిఐడి చంద్రబాబుకు నోటీసులు ఇష్యూ చేసింది ఇదే అంశంపై మనతో విశ్లేషించడానికి సీనియర్ జర్నలిస్ట్ బండారు శ్రీనివాస్ మనతో ఉన్నారు ఆయనతో మాట్లాడుదాం హలో సార్ నమస్తే వెల్కమ్ టు హ్యాష్ యూ సిఐడి మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకి నోటీసులు ఇష్యూ చేసింది దీన్ని ఏ విధంగా చూడాలంటారు ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయినప్పటి నుంచి ఇలాంటిది ఏదో ఒకటి జరుగుతుందని చెప్పి అనుకుంటున్న విషయమే కొత్తగా మనం ఇప్పుడు పెద్దగా ఏదో మిన్నవిరిగి మీద పడ్డట్టు హఠాత్తుగా వచ్చిన పరిణామం అయితే నేను అనుకోవట్లేదు దాని కారణం ఏంటంటే చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నప్పుడు ఆయన మొట్టమొదటి నుంచి కూడా ఒకటే మాట ఒకటే బాట ఎవరు జగన్ గారు ఆయన ఒకటే చెబుతున్నారు ఇంత పెద్ద రాజధాని కార్యక్రమం పెట్టుకొని దీంట్లో చాలా పెద్ద స్కామ్ ఇన్వాల్వ్ అయింది అనేది ఆయన ఆరోపణ ఆరోపణే కాదు ఆయన దాన్ని పూర్తిగా విశ్వసించారు నమ్మారు దానికి సందేహం లేదు అందువల్ల ఏంటంటే ఆయనకి మళ్ళీ అవకాశం వచ్చినప్పుడు అధికారంలోకి రాగానే మొట్టమొదటి దృష్టి కూడా దీని మీద పెట్టుకున్నారు అందుకే దాన్ని ఆయన మొట్టమొదటి మూడు రాజధానులు వ్యవహారాలు ఇవన్నీ కూడా దాంట్లోంచి వచ్చినటువంటి పిరకలే ఒక రకంగా చెప్పాలంటే ఆ విధంగా చూసినప్పుడు ఇలాంటిది ఎందుకంటే ఇప్పుడు రెండు ఉన్నాయండి ఇక్కడ రాజధాని భూములు వ్యవహారం అనగానే మనకు గుర్తొచ్చేది ఏంటంటే ఇన్సైడ్ ట్రేడింగ్ అనే ఒక మాట వినబడేది ఆ ఇన్సైడర్ ట్రేడింగ్లో అంత విలువ ఏం లేదు దానికి అంత బేసిస్ ఏం లేదన్నట్టు కోర్టులు కూడా చెప్పేసినాయి కానీ ఇప్పుడు సిఐడి వాళ్ళు చేస్తున్నది వాళ్ళ ప్రోబ్ కానీ వాళ్ళ ఇచ్చిన నోటీసులు కానీ అవన్నీ చూస్తుంటే అది ఇన్సైడర్ ట్రేడింగ్కి సంబంధించింది కాదు ఇది అసైన్డ్ భూములు వ్యవహారం ఇది ఇది కంప్లీట్లీ డిఫరెంట్ ఇష్యూ అనమాట అందువల్ల ఏంటంటే అసైన్డ్ భూములు అనేది చట్టం కిందకు వస్తుంది అది ఎస్సీ ఎస్టీలకి ప్రభుత్వాలు ఇచ్చినటువంటి భూములు వాటిని అమ్మ అమ్మాలన్నా మళ్ళీ వేరే వాళ్ళు కొనాలన్నా కూడా చాలా పెద్ద నియమ నిబంధనలే కదా అసలు నిషేధాలు కూడా ఉన్నాయి కాబట్టి అది ఆ ఇష్యూని దీంట్లో తీసుకొచ్చారు బయటికి తీసుకొచ్చి అప్పుడు బలవంతం చేసో బెదిరించో లేదా ఏదన్నా ప్రలోభాలు చూపెట్టో ఈ అసైన్డ్ భూములు కలిగి ఉన్నటువంటి ఎస్సీ ఎస్టీల పేద నిరుపేద ప్రజలు ఉంటారు సరే వాళ్ళ పేద ప్రజల భూములన్నీ ఈ దీంట్లోకి తీసేసుకొని వేరే వాళ్ళకి దాన్ని అధిక ధరలకు అమ్ముకున్నారు అనేది ఒక ఆరోపణ ఈ ఆరోపణ మీద ఇప్పుడు ఈ కార్యక్రమం అంతా నడుస్తుంది దానికి మరి చంద్రబాబు నాయుడు గారు ఏంటంటే అప్పుడు ఆయన ముఖ్యమంత్రిగా ఉండటం పోతే ఆ సిఆర్డీఏ దానికి చైర్మన్గా కూడా ఉన్నారు తర్వాత నారాయణ గారు ఇక మొత్తం అంతా కూడా ఆయన ఒకడే మోసాడు భారం అంతా కూడా కాబట్టి వాళ్ళిద్దరికీ నోటీసులు ఇచ్చారు నోటీసులు ఇచ్చిన తర్వాత ఇంకా ఏదో ఇంకో ఏడెనిమిది మంది ఉన్నట్టున్నారు మొత్తం ఒక ఎనిమిది మంది దాకా ఉన్నట్టున్నారు ఈ నోటీసులు ఇచ్చిన వాళ్ళు ఈ వివరాలన్నీ బహుశా రేపు పూర్తిగా బయటకు వస్తాయేమో ఇప్పటికి మనకు అందుతున్న సమాచారం ప్రకారం సిబిసిఐడి వాళ్ళు చంద్రబాబు నాయుడు గారి నివాసానికి వెళ్ళి ఆయనకి ఈ నోటీసు అందజేశారని చెబుతున్నారు అది ధృవపరుస్తూ దానికి సంబంధించి ఆయనే స్వయంగా తీసుకున్నారని కూడా చెబుతున్నారు ఎందుకంటే నోటీస్ ఎవరిని వస్తే నోటీసు రిజెక్ట్ చేసేంత పెద్ద ప్రమాదం ఏం లేదు తింటున్నారు నోటీసు ఇచ్చారు వాళ్ళు పైగా ఇరవై మూడో తారీఖు విచారణకు రమ్మన్నారు అంతే కదా నోటీసులు ఉన్నది అదే కదా నోటీస్ ఇచ్చే అప్పటి అటు నుంచి అటే ఏదో అరెస్ట్ వారెంట్ని చూపెట్టి పట్టుకుపోయే కార్యక్రమం అంటే అది వేరే రకంగా ఉంటుంది ఇది ఒక నోటీస్ సర్వ్ చేశారంతే ఆయన దాన్ని దానికి తగ్గట్టుగా ఇప్పుడు టీవీలో వచ్చే స్ట్రోలింగ్ను బట్టి తెలుస్తుంది అంటే ఆయన ఉదయం నుంచి కూడా ఈ విషయంలో ఏం చేయాలి ఇరవై మూడో తారీఖు దాకా టైం ఉంది కాబట్టి ఈ లోపల ఏం చేయాలనే దాని మీద ఆయన సుదీర్ఘంగా న్యాయ నిపుణులతో ఆయన చర్చిస్తున్నారు చర్చించి ఒక నిర్ణయానికి వస్తారు ఏంటిది కోర్టుకు పోవాలా లేకపోతే మనం పోయి ఆ రోజు దానికి హాజరై నా వివరణ ఇవ్వాలా లేక వివరణ హాజరు కాకుండా కూడా వివరణ ఇవ్వడానికి ఏమైనా అవకాశం ఉంటుందా ఎందుకంటే ఆయన మాజీ ముఖ్యమంత్రి పద్నాలుగేళ్ళు ముఖ్యమంత్రిగా పనిచేశాడు జాతీయ రాజకీయాల్లో కూడా చక్రం దింపిన చేతుడు అని ఆయనకి పేరుంది కాబట్టి మరి అవన్నీ వెనక పెట్టుకొని ఒక పోలీస్ అధికారి దగ్గరికి పోవటం అనేది అంత పద్ధతిగా ఉండదని అనుకుంటే ఆయన అనుకోకపోయినా పక్కన ఉన్న వాళ్ళు అనుకుంటే దాన్ని కాస్త అవాయిడ్ చేయడానికి ఏం చేయొచ్చు ఇలాంటివన్నీ వాళ్ళు మాట్లాడుకుంటారు తప్పదు ఎవరైనా చేసే పనులు అవి న్యాయ నిపుణులు వాళ్ళతో మాట్లాడుకొని నిర్ణయం తీసుకుంటారు అప్పటిదాకా వెయిట్ చేయటం ఇరవై మూడు తారీఖు ఏం జరుగుతుంది అనేది ఇప్పుడు మనం చెప్పడానికి కానీ ఊహించడానికి కానీ అంత పెద్ద సబబ్గా నాకు అనిపించట్లేదు సార్ ఈ నోటీసులు ఇష్యూ చేసినప్పటి నుంచి సోషల్ మీడియాలో విస్తృతంగా ప్రచారం జరుగుతుంది కేవలం ఈ పొలిటికల్ ఎగ్జిస్టెన్సీ కోసం పొలిటికల్ రివెంజ్ అని సోషల్ మీడియాలో నడుస్తుందిగా ఈ పొలిటికల్ రివెంజ్ల వల్ల ప్రజలకు ఏమన్నా లాభం ఉండే అవకాశం ఉంటుందా లేకపోతే వీళ్ళు వీళ్ళు కావాలని ఈ విధంగా జరుగుతుందంటారా అక్కడ ఇన్వాల్వ్ అయిన వాళ్ళు ఎవరు ఒక ముఖ్యమంత్రి ఒక మాజీ ముఖ్యమంత్రి లేదా ఒక కొన్నాళ్ళ క్రితం ఒక ముఖ్యమంత్రి లేదా ఒక మాజీ ప్రతిపక్షం ఇదే కదా అక్కడ జరుగుతుంది పైగా రెండు ఒకటి అంటే ఒకటి పొసగని రాజకీయ పార్టీలు అవి ఆంధ్రప్రదేశ్ సంబంధించిన వరకు వైసీపీకి టీడీపీకి చుక్కెదురు ఉత్తరధ్రోహం దక్షిణ ధ్రువం కాబట్టి అక్కడ ఏ జరిగినా కూడా ఏ విషయం జరిగినా కూడా ఖచ్చితంగా దానికి రాజకీయ రంగం ఉంటుంది రాజకీయ రంగు లేకుండా అసలు అక్కడ అంశాలను గమనించడం కానీ పరిశీలించడం కానీ అధ్యయనం చేయడానికి కానీ విశ్లేషించడానికి కానీ అవకాశమే లేకుండా పోతుంది ఖచ్చితంగా రాజకీయ రంగం మీరు పులిన పులగమైన పులకపోయినా నేను నా నోట్లోంచి నేను చెప్పకపోయినా కూడా ఖచ్చితంగా ఇప్పుడు ఆల్రెడీ మొదలైన ఇది రాజకీయ కక్షతోటి సాధ సాధించడానికి చేస్తున్నటువంటి ప్రయత్నాలు అని చెప్పి అప్పుడే తెలుగుదేశం పార్టీ నాయకులు చెప్పారు చెబుతున్నారు కూడా ఆల్రెడీ చెబుతున్నారు అలానే ఇటు వైసీపీకి సంబంధించిన వాళ్ళు ఆల్రెడీ మంత్రులు వాళ్ళు కూడా ఒక మాట్లాడుతుంటే విన్నాను వాళ్ళు కూడా ఇదే చెబుతున్నారు ఎంత గొప్పవాడు కూడా నేరం చేస్తే తప్పు చేస్తే శిక్షకు అర్హుడే చట్టానికి లోబడే ఉండాలి అన్నట్టు వాళ్ళు చెబుతున్నారు కాబట్టి ఇది ఖచ్చితంగా ఏదో మీకు నాకు మధ్య వ్యవహారం అనుకోండి మీ నుంచి నాకు నోటీస్ వస్తే ఏం చేయాలనేది మన ఇద్దరి మధ్య ఉంటుంది మూడో వాడికి కూడా తెలియదు మీ కుటుంబానికి నా కుటుంబానికి తప్పితే కానీ ఇది ఆ వ్యవహారం కాదు కదా ఒక పెద్ద సమాన ఒక ఉద్దండులైనటువంటి ఇద్దరు రాజకీయ నాయకుల మధ్య జరుగుతున్న వ్యవహారం కాబట్టి దీనికి ఆ స్థాయిలోనే ప్రచారం ఉంటుంది ప్రాచుర్యం ఉంటుంది ఇంపార్టెన్స్ ఉంటుంది ఉత్సుకత ఉంటుంది ఉత్సాహం ఉంటుంది తెలుసుకోవాలని కోరిక ఉంటుంది దానికి తగ్గట్టే మీడియాలో ఈ ఆసక్తికరమైన కథనాలు వస్తుంటాయి ఇవన్నీ మనం చూస్తూనే ఉన్నాయి కదా ఇది కొనసాగి చూ ఇంకోటి ఏంటంటే నిన్నగాక మన మున్సిపల్ కార్పొరేషన్ ఎలక్షన్ రిజల్ట్స్ వచ్చినాయి దాంట్లో తెలుగుదేశం పార్టీ బహుశా ఇంతవరకు ఎప్పుడు కనీ విని ఎరగని రీతిలో వాళ్ళు పరాజయం పాలైనారు జగన్మోహన్ రెడ్డి ఇంతవరకు కనీ విని ఎరగని రీతిలో ఆయన విజయాన్ని సాధించారు ఆ దా ఆ విజయోత్సాహంలో వీళ్ళున్నారు ఆ పరాజయ దాంట్లో వాళ్ళు ఉన్నారు ఆ టైంలో ఇది అంటారు సరే పైనుంచి ఏదో పిడుగుపాటులాగా ఇది వచ్చి పడింది ఇప్పుడు ఈ నోటీసు ఇప్పుడు సడన్గా ఇప్పుడు దీని మీద చర్చలు మొదలైనవి ఏంటి ఇదంతా చంద్రబాబు నాయుడిని వేధించడానికి పెట్టారా ఈయన ఏదో విధంగా జైలుకు పంపించడమే వీళ్ళ ప్రధానమైన కర్తవ్యమా ఇంకా పరిపాలన అంటూ ఏమీ లేదా ఇది రాజకీయ కక్షలు తీర్చుకోవడం కోసమే ప్రజలు ఈయనకు అధికారం ఇచ్చారా అని వాళ్ళు తెలుగుదేశం పార్టీ నాయకులు అంటున్నారు కాదు పరిపాలనకి దీనికి సంబంధం లేదు గత పరిపాలనలో జరిగినటువంటి లోపాలను కానీ గత పరిపాలనలో జరిగినటువంటి పొరపాట్లను కానీ లేదా చట్టానికి చిక్కకుండా చేసిన పనులను కానీ మేము ఖచ్చితంగా విచారించి తిరుగుతాం దర్యాప్తు చేస్తాం ఏ స్థాయిలో అయినా సరే చేసి శిక్షలు పడేట్టు చూస్తామని వాళ్ళు అంటున్నారు కాబట్టి ఇది చెప్పాలంటే పొలిటికల్ బ్యాటిల్ ఇది ఎటువంటిప్పుడు న్యాచురల్గా ఇటుపక్క వాళ్ళు అటుపక్క వాళ్ళు ఇరవై మూడో తారీఖు ఏం జరుగుతుందని చెప్పి అప్పటిదాకా మాట్లాడుకుంటే చర్చలు సాగుతూనే ఉంటాయని నేను అనుకుంటున్నాను సార్ ఒకవేళ అంటే సెక్షన్లు ఆల్రెడీ రిలీజ్ అయినాయి సెక్షన్లు ఏ సెక్షన్ల కింద నోటీసులు ఇచ్చారో కూడా బయటకు బహిర్గతమైంది ఒకవేళ దీనికి కాన్సిక్వెన్సెస్ ఏ విధంగా ఉంటాయి ఒకవేళ విచారణకు హాజరైతే ఏ విధంగా ఉంటాయి హాజరు కాకపోతే ఏ విధంగా ఉంటుంది ఒక ఫ్రూట్ఫుల్ కంక్లూజన్ అంటే ఏ విధమైన ఎక్కడికి దారి తీస్తాయి సార్ ఇప్పుడు సెక్షన్లు నేను కూడా ఇప్పటికి ప ఒక పది సార్లు చెప్పు ఉంటారు టీవీల్లో వాటిలో చెప్పారు ఇవన్నీ కాస్త న్యాయ నిపుణులు నలభై ఒకటి అంటే ఏంటి ఇంకోటి అంటే ఏంటి ఇవన్నీ కూడా ఏంటంటే ఒక్కొక్క సెక్షన్కి సెక్షన్ ఏ బీసీలు ఇవన్నీ ఉంటాయి వీటిలో ఏం పెట్టి పెట్టారు అనేది ఒక అది కాస్త ఎవరైనా కాస్త న్యాయశాస్త్రానికి సంబంధించిన వాళ్ళు నిపుణులైన వాళ్ళు చెప్పాలి కానీ జర్నలిస్టులుగా మనకు అంత పెద్ద లోతైన విశ్లేషణ చేయడానికి అవకాశం ఉండదు కానీ ఒక మాట మాత్రం చెప్పచ్చు ఎందుకంటే ఈ ఈ ల్యాండ్ ఇష్యూ ఈ రాజధానికి సంబంధించి ఎప్పుడు కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఒకటే పాలసీ ఇక్కడ ఏదో జరిగింది గందరగోళం జరిగింది అనే ఒక నమ్మకంతో ఆయన ఉన్నాడు ఆ నమ్మకంతో ఉండబట్టే ఆయన మూడు రాజధానుల ప్రసక్తి తీసుకొచ్చాడు అమరావతి భూములలో ఎవ్వరు కనీ వినేరగని స్థాయిలో ఒక స్కామ్ ఒక కుంభకోణం జరిగింది అనేది ఆయన నమ్మకం ఆ నమ్మకం అనే తగ్గట్టే ఇవాళ అధికారం అధికారం ఉన్నవాడు ఏం చేస్తాడు ఖచ్చితంగా దాంట్లో ఎక్కడన్నా లూప్ హోల్స్ ఉన్నాయా అసలు ఏమైనా జరిగిందా లేదా అని చెప్పి దొరుకుతారు ఈ ఇన్సైడర్ ట్రేడింగ్ అనేది ఏంటంటే ఒక రకంగా బినామీ లాంటి వ్యవహారం దాన్ని ఎవడు భగవంతుడు కూడా ఏదో ఇంటి దగ్గరని ఈశ్వరుడు కూడా పట్టలేదనట్టు బినామీలు మా ఇంట్లో ఉన్నవాడికి మా డ్రైవర్కి నేను ఏదైనా రాసి బ్యాంక్ అకౌంట్ పెట్టినా కూడా డ్రైవర్కి కూడా తెలియదు నేను పెట్టినట్టు అట్లా ఉంటాయి ఈ బినామీ వ్యవహారాలు కాబట్టి ఆ బినామీ అనేవాడికి బినామీ అని తెలియదు అటువంటిప్పుడు ఎవడు ఎవడో బయట పెడతాడు అని కాబట్టి అవి దొరకడం కష్టం ఇది కానీ ఇది డిఫరెంట్ ఇష్యూ నేను ముందే చెప్పినట్టు ఇది ఎస్ఐన్ ల్యాండ్స్కి సంబంధించిన వ్యవహారం ఎసైన్డ్ ల్యాండ్స్ అనేది ఎస్సీ ఎస్టీలకి ప్రభుత్వాలు మంజూరు చేసినటువంటి భూములు పట్టాలు ఉంటాయి దాన్ని ఎవ్వరూ ఎటువంటి పరిస్థితుల్లో కొనడానికి కూడా వీలు లేదనే నిషేధాలు ఉంటాయి వీటన్నింటినీ అధిగమించి ఎలా చేశారు వాళ్ళని ఎలా ఒప్పించారు ఎలా ఏం జరిగింది అనే దాని మీద వీళ్ళు బహుశా ఈ రెండేళ్ల బట్టి ఇంకో కార్యక్రమం ఉందో లేదో జరిగింది దీని మీద కాన్సన్ట్రేటెడ్గా వాళ్ళు ఎఫర్ట్ పెట్టే ఉంటారు గవర్నమెంట్ ఎందుకంటే ఇది రాజకీయ పరమైనటువంటి వ్యవహారం కాబట్టి అందువల్లనే ఇన్ని రకాల సెక్షన్లు పెట్టి పకడ్బందీగానే వాళ్ళు పెట్టడానికి ప్రయత్నం చేస్తుంటారు ఏముంటుంది ఇప్పుడు ఆయన ఒకటి రెండు మూడు ఆప్షన్లు అండి దీంట్లో మనం గట్టిగా మామూలుగా విషయం సాధారణమైన కేసు అయితే రెండు మూడు ఆప్షన్లే ఏదైనా పొలిటికల్ వెండెట్టా ఉంటే అది ఇంకా వేరే సంగతి మనకు తెలియదు సాధారణంగా ఏం జరుగుతుందో నోటీస్ వస్తుంది నోటీసుకి మంచిగా ఒక లాయర్ని పెట్టుకుంటాం మనకు తెలియని విషయాలు ఆ ఏంటి ఏంటని చూసి దాంతో ఈ వీటికి నాకు ఏం సంబంధం లేదు కాబట్టి అని చెప్పి ఒక వివరణ లాంటి పత్రం తీసుకెళ్ళి ఇస్తారు కొద్దిగా పలుకుబడి ఉన్న వాళ్ళైతేనే పోకుండానే పనులు చక్క ఏవో రకరకాల కోర్టుల నుంచి నోటీసులు వస్తుంటాయి పెద్ద పెద్ద వాళ్ళకి ఏదో చిన్న అమలాపురం కోర్టు నుంచి ఇక్కడి నుంచి అక్కడి నుంచి పోతున్నారు ఎవరన్నా ఎవరు పోరు ఎవరో వాళ్ళ తరఫున లాయర్ పోతారు ఇస్తారు అది ఎప్పుడు వాళ్ళకి వీళ్ళకి మధ్య అండర్స్టాండింగ్ ఉన్నప్పుడు జరుగుతాయి పర్వాలేదు కాదు కాస్త జడ్జికి గట్టిగా ఏదైనా మంకుపట్టు పట్టు పెట్టడం కానీ ఆయనే వచ్చి నిలబడమని చెప్పి బోన్లో అంటాడు మనం చూసాం కదా మన ఈ మధ్య చీఫ్ సెక్రటరీని డీజీపీని కూడా పిలిపించారు అట్లాంటివి జరిగినప్పుడు మామూలుగా పద్ధతిలో ఆ ఆఫీసర్ దగ్గరికి పోకుండా ఎవరో లాయర్ పోయో కాగితీని చేస్తే చంద్రబాబు నాయుడు గారి తప్పున ఆయన తీసేసుకొని పరిశీలిస్తామంటే అదొక పద్ధతి అట్లా కాదు ఆయనే రావాలి అనే పద్ధతి ఎందుకంటే దీంట్లో అసలు పొలిటికల్ యాంగిల్ ఉంది కదా ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు గారే రావాలంటారు అప్పుడు చంద్రబాబు నాయుడు గారు పోకుండా ఉండడానికి ఏం చేయాలి అక్కడ న్యాయ నిపుణులు సలహాలు చెబుతారు కోర్టుకు పోయి ఒక స్టే అంత అంతకుముందు కూడా తెచ్చుకున్నారు కదా అంతకుముందు ఈ ఇన్సైడర్ ట్రేడింగ్ విషయంలో అసలు ఈ కోర్టు విషయాలు కానీ ఈ కేసు విషయం కానీ పత్రికలు కూడా రాకూడదు అన్నటువంటి ఆర్డర్ తెచ్చుకున్నారు అలా అలాంటిది తెచ్చుకోవడానికి అవకాశం ఉంటుంది ఉండగానే అప్పుడు ఏమంటారు మళ్ళీ పా పాతపాటే పాతపాడే ఒకటి ఉంది కదా ఈ చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడు కేసుల్ని ఎదుర్కోవడం ఆయనకి చేత కాదు ఆయన మళ్ళీ దొడిదని ఆశ్రయిస్తున్నాడు ఆయన ఆయనకి చాలా లోపల భయం ఉండబట్టి ఆయన కోర్టు కేసులను ఎదుర్కోలేకపోతున్నాడని మళ్ళీ వీళ్ళు అంటారు కాదు అసలు ఆ కోర్టు కేసులోనే లేదు దానికి మేము పోయేది ఏంటి అని వీళ్ళు అంటారు ఇది ఇది కాదు కావాల్సింది ఇవాళ జరగాల్సింది ఏంటంటే మామూలుగా సాధారణంగా ఒక పౌరుడు ఇలాంటి కేసు వచ్చినప్పుడు ఎలా చేస్తాడు ఏం చేస్తాడు మీరు నేను వస్తే పోతాము ఒక లాయర్ని పెట్టుకుంటాము ఒక వివరణ తీసుకెళ్ళి ఇస్తాము కాదు అంటే మళ్ళీ ఇంకొక వివరణ అడుగుతాడు లేకపోతే ఆ అధికారి మళ్ళీ ఇంకొక కొన్ని ప్రశ్నలు మనకు పంపిస్తే మళ్ళీ దానికి సమాధానాలు చెప్పడానికి ఇవన్నీ ఒక వరుస వాయిదాల ప్రకారం ఇరవై మూడో తారీఖు ఇరవై మూడో తారీఖు ఇంకో పది రోజులకి ఇలా నడుస్తుంది కొన్నాళ్ళ పాటు నడిచిన తర్వాత కాదు ఇది మీ మీ బేస్లెస్ మీ ఆర్గ్యుమెంట్ నేను ఒప్పుకోవట్లేదని ఆ పోలీస్ అధికారి ఏం చేస్తాడంటే ఈ పలానా సెక్షన్ల కింద మిమ్మల్ని ఏదో అరెస్ట్ చేస్తున్నానో లేదా కేసు పెడుతున్నానో లేదా కోర్టుకు పోతున్నానో మళ్ళీ ఇంకో నోటీస్ ఇస్తారు ఇవన్నీ సాధారణంగా జరిగే ప్రక్రియలు అలా కాకుండా ఈ పెద్ద పెద్ద వాళ్ళు ఇన్వాల్వ్ అయినప్పుడు ఏంటంటే ప్రతి చోట అడ్డంకులే ఏదైనా జరగచ్చు అంటే హఠాత్తుగా గట్టిగా ముందస్తు బేలు ఇవ్వచ్చు అసలు కోర్టు స్టే ఇవ్వచ్చు లేకపోతే కోర్టు ఇతన్ని అసలు ఎటువంటి పరిస్థితులు చేయి కూడా వేయడానికి ముట్టుకోవడం కూడా వీలేదని ఒక ఆర్డర్ రావచ్చు లేదా వెంటనే చేయవచ్చు వెంటనే తీసుకెళ్ళి జైల్లో పెట్టండి అని ఆడ ఎందుకంటే ఇవి పొలిటికల్ ఇష్యూస్ కాబట్టి అక్కడ ఎలా జరుగుతుంది ఏం జరుగుతుంది అనేది ఆ ఆ యొక్క పొలిటికల్ పార్టీల యొక్క దీన్ని బట్టి కొంత కార్యక్రమం ఎందుకంటే గత మూడు నాలుగేళ్ల బట్టి మనం చూస్తూనే ఉన్నాం ఇదే కార్యక్రమం కోర్టులు వ్యవహారం మన పంచాయతీ ఎలక్షన్లు మున్సిపల్ ఎలక్షన్లు ప్రతి చోట చివరికి అక్కడ రెండు వ్యవస్థలు అధికార వ్యవస్థ అక్కడ ఒక సీఈ ముందు చూస్తారు ఎస్సిసి అది కూడా అధికార వ్యవస్థే కదా అది కూడా రాజ్యాంగబద్ధ ఆ రెండింటి మధ్య తేల్చుకోలేకపోతే కోర్టులు చెప్పాల్సి వచ్చింది చివరికి ప్రతి నిర్ణయం కూడా ఆంధ్రప్రదేశ్లో కోర్టులో పాలైతోంది కోర్టు గుమ్మం తక్కువ పోతే అది వచ్చేటట్టే లేదు ఏమి రిజల్టే రావట్లేదు ఇవన్నీ కూడా ఏంటంటే ఒక విషాదకరమైన పరిణామం రాజ్యాంగ వ్యవస్థల్ని వాటి పనిని వాటిని చేసుకోపోని వాళ్ళండి అది చేసుకోపోనిస్తే ఇన్ని రావు ఇప్పుడు ఇది ఉందనుకోండి పోవాలి చంద్రబాబు నాయుడు గారికి ఎంతమంది మాజీ ప్రధా మన ప్రధానమంత్రిగా ఉండి పీ నరేశ్వరరావు గారు కోర్టు ముందు హాజరైనడు జడ్జి ముందు ఇవన్నీ జరుగుతాయి ఇవన్నీ జయలలిత గారు అసలు కోరు జైలుకే వెళ్ళారు చెప్తున్నాను ఇదేమి అంత బట్టి సరే చేయాల్సిన అవసరం లేదు జగన్మోహన్ రెడ్డి గారికి జనంలో అంత ఎందుకు వచ్చింది ఎందుకు వచ్చింది కేవలం ఇదే సిబిఐ పిలిచారు ఎక్కడికి రమ్మన్నారావు వెళ్ళిపోయినాడు రెండుసార్లు పోయినా మూడోసారి పట్టుకుపోయినారు పట్టుకుపోయినా కూడా ఆయన జైలు అట్టించటే దిల్ కుేశ్వర డైరెక్ట్గా చెంచలు కూడా తీసుకుపోయినారు అయినా సరే ఆయన వెళ్ళిపోయినాడు వెళ్ళిపోవడం ఏంటంటే తర్వాత బెయిల్ రాకుండా కొన్ని ప్రయత్నాలు జరిగినాయి ఇవంటి వాళ్ళు ఏంటంటే ఇతను రా మగాడు అనే ఒక రకమైన ఉంది తర్వాత అయ్యో పాప అనే ఒక సానుభూతి వచ్చింది దీంట్లో రాజకీయాల్లో ఉండి ఏదున్నా ఏం లేకపోయినా కూడా ఒక తిరిగితేటలు మేధస్సు ఇవే కాకుండా జనంలో ఇతను చాలా గట్టివాడు అనే ఒక పేరు కూడా అది రావాలి అది రావాలంటే ఇలాంటి కేసుల్లో భయపడ్డు నిజమే చంద్రబాబు నాయుడు గారు ఏం తప్పు చేయలేదు ఈ విన ఇవన్నీ కావాలని పెట్టిన కేసులు అని చెప్పి వీళ్ళే అంటున్నారు కదా ఏముంది పోయి ఆ పోలీస్ ఆఫీసర్ దగ్గర పోయి ఎస్ నేను నాది నా వివరణ ఇదే అని చెప్పి చెప్పాడు అనుకోండి అదే పద్నాలుగేళ్ళు ముఖ్యమంత్రిగా పనిచేసిన వ్యక్తి కూడా ఒక సాధారణంగా పోయి అక్కడ కూర్చొని చెప్పాడు అని ఉంటుంది కదా అది అది చేసుకుంటారా ఆ రకమైన పనికి పోతారా లేకపోతే ఈ వయస్సు పెద్దదైపోయింది ఇప్పుడు ఈ వయసులో ఈ వీటన్నిటి చుట్టూ తిరగడం ఎందుకని చెప్పి మామూలుగా అటుపక్క వాళ్ళు ఇటుపక్క వాళ్ళు చదువుతారు సలహాలు చెబుతారు కదా చెప్పి ఏదో బెయిల్ తెచ్చుకుంటూ పోతుంది లేకపోతే ముందస్తు బెయిల్ లేకపోతే కోర్టు నుంచి ఒక స్టే ఆర్డర్ తెచ్చుకుంటే సరిపోతుంది ఇది పెద్ద పెద్ద పని కాదని చెప్పి అలాంటి సలహాలు ఇస్తారా ఏవి తెలియదు మనకి అట్లా ఇట్లాంటి కేసుల వల్ల చంద్రబాబుకు పొలిటికల్ మైలేజ్ వచ్చే అవకాశం ఉందని కూడా కొంతమంది వాదిస్తున్నారు కదా దీంట్లో నిజం ఉంది అంటారా నిజం అబద్ధం కాదండి ఆ చేసే పద్ధతిని బట్టి ఉంటుంది అంటే నేను నేను ఎదురుగా ఒక ఏదో పులి వచ్చింది అనుకోండి పులిని చూడగానే ధైర్యంగా తెచ్చుకొని తెగించి నేను పోయి దాంతో ఏదైనా చేశాను అనుకోండి కింద పడి మీద పడి ఎదు చేశాను అనుకోండి అది వస్తుంది అలా కాదు కాసేపు ఆట ఆలోచించి ఇటా ఆలోచించి ఆట ఆలోచించి చివరికి నేను పులి మీద యుద్ధం చేసినా కూడా అది రాదు ఇప్పుడు హీరో వర్షిప్ సినిమాల్లో ఎందుకు వస్తుంది అంటారు అది అది నేను చెప్పేది అంటే ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారికి ఆ మైలేజ్ వస్తుంది అంటే రావచ్చు ఎందుకంటే ఆయనకు మీడియా ఉంది వ్యవహారం ఉంది ప్రచారం అన్నీ ఉన్నాయి కానీ సాధారణ జనంలోకి పోవాలంటే మాత్రం కొన్ని పద్ధతులు ఉంటాయి అది వాళ్ళు ఆలోచించే పద్ధతులు ఇంకో రకంగా ఉంటాయి అవన్నీ అంత తెలియని వాడేం కాదు నేను అనుకోటం కానీ ఇది ఒకటేదో పోయి పోలీస్ ఆఫీసర్ ముందు నిలబడ్డంత మాత్రం అవుతుందని కాదు కానీ జనంలో ఆయనలో ఒక రకమైన సిన్సియారిటీని ఆనస్టిని ఆయన దగ్గర ఏం తప్పు లేదు కనుకనే ఆయన అంత ధైర్యంగా వెళ్ళాడు అనే ఒక అభిప్రాయం కలిగే అవకాశం ఉంటుంది అలా కాకుండా ఒక స్టే తెచ్చుకున్నాడు అనుకోండి ఏదో చేసే ఉంటాడు అందువల్లనే ఇవన్నీ చేస్తున్నాడు అని అంటారు ఇవన్నీ అవాయిడ్ చేయాలంటే ఒక పరిశుద్ధమైన రాజకీయ నాయకుడు ఏంటంటే ఎప్పుడు కూడా ఏంటంటే తన మీద ఏదైనా మరకపడితే అది దాచుకోకూడదు వెంటనే పోయి కడిగేసుకోవాలని అది ఒక రకంగా మంచి పద్ధతి ఇవాళ అందులో ఎలా ఉందంటే పోటాపోటీ పోటీ కాటాకుస్తీ లాంటి రాజకీయం నడుస్తుంది ఆంధ్రప్రదేశ్లో అటు ఉండడు ఏమి కొద్దిగా ఇలాంటివి చేసినా కూడా వేరే యాట్రిబ్యూట్ చేసే అవకాశం ఉంటుంది కాబట్టి నా ఉద్దేశంలో ఏంటంటే ఇలాంటిది ఏదైనా వచ్చినప్పుడు పోవటమే ఏం కాదు మనం పోవట్లేదండి పోలీస్ స్టేషన్కి వచ్చి వాడని నోటీస్ ఇస్తే మనం కూడా పోయి కూర్చుంటాం కదా అలా ఒక నేను కూడా ఆయన కూడా సాధారణ పౌరులాగా పోయి మామూలుగా పోయినాడు అనే ఒక మంచి పేరు వస్తుంది అందువల్లనే ఆయన ధైర్యంగా పోయినాడు ఆయన ఏమీ చేయలేదు అనే ఒక ఇంప్రెషన్ కలుగుతుంది ఏ ఇలా కాకుండా ఏం చేసినా కూడా ఏదో ఉండబట్టే ఆయన తప్పించుకున్నాడు తప్పించుకోవడానికి ప్రయత్నం చేస్తున్నాడు అంతకుముందు ఈ స్టేలు గీలు గురించి ఆయన మీద ఇలాంటి అపవాదు కూడా ఉంది కదా ఆ మళ్ళీ ఆ మాట రాకుండా ఉంటుంది ఇవన్నీ కొన్ని అడ్వాంటేజెస్ మాట నిజం సరే అధికారంలో ఉన్న పార్టీలు ప్రతిపక్ష పార్టీలపై ఇలా పొలిటికల్ రివెంజులు తీసుకోవడం ఎక్కడికి దారి తీస్తుంది అంటారు ఎక్కడికి దారి అనేది ఇప్పుడు ఇక్కడితో అయిపోతుంది అనుకుంటే సరే ఇక్కడికి దారి తీసిందని చెప్పచ్చు మనం ఇది చాలా సంవత్సరాలుగా చూస్తున్నామండి ఇది కొత్తదేం కాదు ఈ పొలిటికల్ వెండెట్టా తీర్చుకోవడం అనేది పక్కన పొరుగు రాష్ట్రం అయిన తమిళనాడులో బ్రహ్మాండంగా ఈ స్థాయిలో ఉంది తర్వాత మన పాత తెలుగు సినిమాలు ఏ రాముడు భీముడు సీతోహరి గీత ఏది తీసుకున్నా కూడా ఇదే కార్యక్రమం ఇంటర్వెల్ దాకా ఒకటి ఇంటర్వెల్ తర్వాత మళ్ళీ దానికి అదే పాట అదే వ్యవహారం అదే కొరడా దెబ్బలు వ్యవహారం చూస్తున్నాం కదా సేమ్ టు సేమ్ మనం ఇంకేం అనకూడదు కానీ ఇదే జరుగుతుంది మహాభారతంలో లాగుంటుంది కథ వాళ్ళు ఏది చేస్తే దానికి పై వేయటం ఇవి జరుగుతాయి రెండు ప్రాంతీయ పార్టీలు బలంగా ఉన్నప్పుడు ఎంత మంచి జరుగుతుందో ఇలాంటివి కూడా జరుగుతుంది ఇప్పుడు తమిళనాడులో చూడండి తమిళనాడులో కూడా ఇంతే కదా జయలలితని ఊరికే అట్లా చీర కొంగు పట్టుకున్నారు అనగానే ఆ అధికారంలో రాగానే ఏం చేసింది ఆ కరుణ అనేది పంచ ఓడదీయించింది అసలు మామూలు అట్లా ఇట్లా కాదు అట్లా ఆ లెవెల్లో ర నడిచే రాజకీయాలు కూడా ఉంటాయి అక్కడ ఇవన్నీ ఏంటంటే ఒక నైతికతకు సంబంధించిన వ్యవహారాలు అండి రాజకీయాన్ని రాజకీయం వరీ టూమచ్చగా చేయటం ఒక అధికారం పోవడం అనేది భరించలేకపోతున్నారు అధికారంలోకి రావడంతో మనం అంతా మనమే సర్వస్వం అని చెప్పి అది అనుకుంటున్నారు ఈ రెండు పొరపాటు ఒకసారి పోయిన అధికారం మళ్ళీ మన శక్తియుతులతో మనం సంపాదించుకుందాం అని ఉండాలి కానీ ఈ అడ్డదారులు దొక్కితే ఇదే సమస్య అడ్డదారి ఒకసారి రెండుసార్లు పనిచేస్తుంది నేను కానీ ప్రతిసారి అది పనిచేయదు ఆ మంత్రం కాబట్టి ఇప్పుడు కూడా అక్కడ రెండు ప్రాంతీయ పార్టీలు కూడా ప్రజ మేము ప్రజల కోసం ప్రజల కోసం అని గట్టిగా చెబుతున్నారు కాబట్టి నిజంగా మీకు ఆ ప్రజల మీద అభిమానం ఉంటే ఈ రకమైన క్షుద్ర రాజకీయాలు ఆ మాట నేను అంటాం నాకు కూడా బాధగానే ఉంది కానీ తప్పనిసరిగా అనాల్సి వస్తుంది క్షుద్ర రాజకీయం కదండి ఇప్పుడు ఒకళ్ళ మీద ఒకళ్ళు కేసులు పెట్టుకోవడం ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారిని ఈ ఒక నెల రెండు నెలలు పద్దెనిమిది నెలలు ఇరవై నెలలు దాదాపు జైల్లో బెయిల్ కూడా రాని కూడా ఉంచారు కదా కాబట్టి ఆయనకి ఆ రకమైన ఉంటుంది కదా అన్నాడు జైల్లో ఉండొచ్చిన ఇది ఒక నోటీసే అది కే డైరెక్ట్గా జైలు కదా కాబట్టి ఆ దానికి మళ్ళీ ప్రతిగా వాళ్ళు ప్రయత్నం చేస్తుంటారు రేపొద్దున వీళ్ళకి అధికారం వచ్చినప్పుడు మళ్ళీ ఇంకోటి ఇది ఎన్నాళ్ళు మీరు అన్నారు సరే ఎక్కడ దాకా అంటే చెప్పలేము అనంతం వీళ్ళకి అధికారం వచ్చిన వీళ్ళు వాళ్ళకి అధికారం వచ్చిన వాళ్ళు ఇలానే కుర్చీ పట్టుకుంటూ పోతే ఎట్లా ఇది తప్పు నేను అనేది ఏంటి ఎక్కడో చోట దీనికి ఫుల్ స్టాప్ పడాలి అది చాలా అవసరం నిజంగా కేసులుండి నిజంగా ఏదైనా తప్పులు చేస్తుంటే నేరాలు చేస్తుంటే ఖచ్చితంగా వాడికి శిక్ష పడేట్టు కూడా ఉండాలి అది కూడా ఏదో రాజకీయం చేయడం కోసం వీళ్ళు వదిలేయటం అని నేను చెప్పను అది కూడా ఉండాలి కానీ ఇది పెట్టుడు కేసులు అంటారు చూసారా మా ఊళ్ళో సర్పంచి పెద్ద ఆయనకి వంద ఎకరాల భూమి ఉండేది ఆయన మీద పెట్టిన కేసు అంటే ఒక మానేడు అంటారు ఏదో మానిక మానేడు జొన్నలు ఎత్తుకుపోయినాడని కేసు పెట్టారు అంటే ఊళ్ళలో కక్షలు అలా ఉంటాయి ఒక మానేడు జొన్నలు మానేడు బియ్యం లేకపోతే ఇంకేదో ఒడ్లో వంద ఎకరాలు ఉన్నవాడు దొంగతనం చేస్తాడు పక్కవాడు ఏంటి పోయి కానీ వాళ్ళకి ఏంటంటే ఆ కక్షలా ఉంటుంది అన్నమాట ఏదో ఒకటి పెట్టాలి ముందు కోర్టు చుట్టూ తిప్పాలి ఆ రోజులు ఏముందంటే అట్నే తిరిగేవాడు పాపం ఇట్లా పోయి స్టేజ్ తెచ్చుకోవటాలు ఈ మధ్య కొత్తగా విండం కానీ అది పాపం నిజంగా లేదు వాడు పోయేవాడు కోర్టులు పెట్టేవాడు లాయర్ల చుట్టూ తిరిగేవాడు నానా కష్టాలు పడేవాడు వాళ్ళు దేనికి కేవలం ఊళ్ళో రాజకీయాల కోసం ఊళ్ళో రాజకీయాలు ఆ విధంగా ఉంటే మన రాష్ట్ర స్థాయిలో రెండు బ్రహ్మైన ప్రాంతీయ పార్టీల మధ్య ఇలాంటి వస్తే ఈ పర్యవసనాలు ఎక్కడ దాకా అంటే నేనేం చెప్పను ఎక్కడ దాకా అంటే చెయ్యి పెట్టినా ఆకాశంలో పెట్టినా ఎంత దూరం పోయినాక అనంతం కదా కాబట్టి అది రాకూడదు ఆ పరిస్థితి రాకూడదని నేను కోరుకుంటున్నాను సో ఇది చంద్రబాబుకి సిఐడి ఇచ్చిన నోటీసులపై సీనియర్ జర్నలిస్ట్ బండారు శ్రీనివాస్ చెప్తున్న విశ్లేషణ వీడియో జర్నలిస్ట్ వెంకటతో సిద్ధార్థ హాస్టాగ్యూ హైదరాబాద్